కడపలోని గాంధీనగర్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద వాలంటీర్లు హల్చల్ చేశారు. దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, వాలంటీర్ల హల్చల్కి సంబంధించి ఏంటి అప్డేట్స్ అక్కడ నుంచి? నవీన్, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో ఈరోజు ఉదయం నుండి ఓటింగ్ సరళి మొదటి ప్రారంభం నుంచి అంటే 8 నుంచి కూడా అనేక అడ్డమార్గాలు, దౌర్జన్యకాండ, అరాచకాలు, వైసీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు కడప టౌన్కు తీసుకుంటే కనుక పూర్తిగా వాలంటీర్లను రంగంలో దింపారు. వాలంటీర్ని ఇప్పుడు గాంధీనగర్ స్కూల్లో బూత్లో వాలంటీర్లు ఒక 5-6 మంది వాలంటీర్లు, మహిళా వాలంటీర్లు వచ్చి వాళ్ళే విధులు నిర్వహించి యాక్షన్ చేశారు. అంటే విధుల్లో ఎన్నికల కమిషన్ అసలు వాలంటరీ వ్యవస్థనే అక్కడ ఎన్నికల కమిషన్లో ఎంటర్ కానీకొద్దు అనేది చెప్పింది. ముందే అయితే నిబంధనలు విరుద్ధంగా వచ్చి వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి విధుల్లో నిర్వహణ భాగంగా వచ్చామని చెప్పి ఆ తర్వాత దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయానికి పసిగట్టి వెంటనే వాళ్ళని ఇన్వాల్వ్ కావడంతో వాళ్ళు పరారయ్యారు అక్కడ నుంచి. ఇక తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే కనుక ఇంత ముందే జరిగిన సంఘటన జగన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గం లింగాలలో ఓటింగ్ అంటే అక్కడ జరుగుతున్న పోలింగ్ బూత్లో లింగాల మండల కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్లని బయటికి లాగి దౌర్జన్యంగా బయట వేయడంతో మన ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పిలవడం జరిగింది. ఆయన రాగానే బీటెక్ రవి రాగానే కారును ధ్వంసం చేసి కారు పైన రాళ్ళు వేసి బీటెక్ రవిని అడ్డుకొని కారు కూడా అద్దాలు పగలడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేసి బీటెక్ రవిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. అది కాకుండా ఆ తర్వాత పొద్దుటూరులో తీసుకుంటే బహిరంగంగానే ఓటుకు నోటు అంటే 1000 రూపాయల లెక్కన ఓటుకు బహిరంగంగానే పోలింగ్ కేంద్రానికి అతి దగ్గరలోనే బహిరంగంగా 3 చోట్ల మొత్తం పోలింగ్ పంపిణీ అంటే డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఈ విజువల్స్ని ఆంధ్రజ్యోతి రిపోర్టరు వీడియోలు తీస్తుండగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఎమ్మెల్యే మనుషులు ఆ వీడియోని మొత్తం ఆ సెల్లును లాక్కొని వీడియోని డిలీట్ చేసి సెల్ కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఆ తర్వాత పోలీసు అధికారులు ఎంటర్ అయినా కూడా సెల్ ఇవ్వలేదు. మళ్ళీ చివరిగా అన్ని డిలీట్ చేసి తర్వాత ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే జమ్మడుగు నియోజకవర్గంలో మైలవరంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన 20 మంది వర్గీయులతో మొత్తం పోలింగ్ బూత్లకి దూరి దౌర్జన్యంగా వెళ్తుండటంతో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అలాగే కడప నగరంతో పాటు పులివెందుల, జమ్మలమడుగు, ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఏదైతే ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా దౌర్జన్యంగా జరిగాయి. మొత్తం మీద ఈరోజు జరిగిన ఎన్నికలైతే ఒక వాలంటీర్ వ్యవస్థని బాగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత దౌర్జన్య కాండ అయితే చాలా చోట్ల జరగడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఓటింగ్ సార్లు లాస్ట్ చివరి వరకు అంటే ఉదయం 8 నుంచి ప్రారంభమైన ఓటింగ్ ఇప్పుడు 4 వరకు కూడా ప్రతి చోట దౌర్జన్యాలు టీడీపీ నేతలను రానికుండా చేయడము, అదే వైసీపీ నేతలు పోలింగ్ బూత్లకు దౌర్జన్యంగా వెళ్ళడము, ఇలా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. అంటే వైసీపీ లీడర్స్ అయితే పోలింగ్ బూత్లకు వెళ్ళొచ్చు, టీడీపీ శ్రేణులు అయితే ఆ గ్యాప్ ఎక్కడే కానీ 100 మీటర్లకు అవతలికి రానికుండా, యువతలకు రానికుండా అవతలకు తరడం. సో ఇవంతా కూడా కడప ఉమ్మడి జిల్లాలో జగన్ రెడ్డి సొంత ఇలాక కడప జిల్లాలో పులివెందులు కావచ్చు, కడప జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం అంతలకు మొత్తం ఓవరాల్గా కూడా అంతా దౌర్జన్యకాండ. ఇప్పటి వరకు దౌర్జన్యకాండతో ఎలక్షన్ కొనసాగింది. నవీన్, థ్యాంక్ యూ.